బైబిల్ స్టడీకి వచ్చిన ప్రతి ఒక్కరికి క్రీస్తుయేసు పేరట మా హృదయపూర్వక వందనాలు. గత కలిరేమ చిందా కొరతలు నిన్నటి దినాన మనం ఆలోచించొచ్చుకున్నది నిస్తార పర్వ విషయ చిందా కొరత పస్కా పండగ గురించి మనం ఆలోచించుకొని వచ్చాం. నిస్తార పర్వ పాలన కొరిసేమనే మిశ్రమిరు బార్లే పస్కా పండగను పాటించుకొని వాళ్ళు ఐగుప్త దేశంలో నుంచి బయలుదేరారు. సత్యవేళ సేమానే మేష సావంగర రక్తం గొర్రెరి అప్పుడు వారు గొర్రెపిల్ల ఒక గొర్రెపిల్లను వధించేసి తన రక్తాన్ని ద్వారబంధాలకు రాసుకొని వచ్చిరి. అమేబి విశ్వాస ద్వారా యేసుక్రీస్తుకు విశ్వాస ద్వారా తంగ రక్త ద్వారా మమ్మల్ని పవిత్ర కొరా జాయిచి మనం కూడా యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా రక్త ప్రోక్షణ ద్వారా మనం కూడా పరిశుద్ధులయ్యాము. అజే అమ చిందా కురువపు జావుచుంది ఈ రోజు మనం నేర్చుకోవడానికి వెళ్ళేది ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 29 ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం. అంటే విశ్వాస ద్వారా శుష్క భూమి పొరి సముద్ర మధ్య సేమానే గమనాగమన కొలే విశ్వాసము ద్వారా వారు పొడి భూమిలో నడిచి వెళ్ళిరి. ఎర్ర సముద్రములో పొడి భూమిలో ఎర్ర సముద్రములో నడిచికి వెళ్ళిరి. ఎలాగ వారు ఎర్ర సముద్రం మధ్యలో నడిచి వెళ్ళిరి విశ్వాస ద్వారా అది విశ్వాసము ద్వారానే అరే పొడి భూమి పోలి లెక్క దాచి దాని తర్వాత అక్కడ ఇంకొక మాట రాయబడి ఉన్నది పొడి భూమిలో భూమి పొడి పొడి తెలుగు తెలుగు పొడి శుష్క భూమి రే పొడి భూమిలో సేవల చలికిని జాయితిలే వారు నడిచి వెళ్ళి రే అవి దేఖ సముద్ర రే శుష్క భూమి రే సేమన చలికిని జావుచి బోలి లెక్క జాయిచు సముద్రములో ఏం చేశారంటే పొడి భూమిలో వారు నడిచి వెళ్ళిరి. అప్పుడు మన దేఖందు విశ్వాసరే కెమిది చలి పారింది బోలి విశ్వాసము ద్వారా ఎలా నడవగలిగేది ఒకసారి చూడండి. విశ్వాస తిబా వ్యక్తి మానే విశ్వాసం ఉన్న దేవుని బిడ్డలు సేమన చలి సముద్ర మధ్య రే శుష్క భూమి రే చలికిని జావు వారు ఎర్ర సముద్రము మధ్యలో పొడి భూమిలో నడిచి వెళ్ళిరి. లోకమాన కిమిది చలికిరి గొలే శ్రమిది మిశ్రేము లోకమానేవి చలికిరి ఆయలే అంటే ఇస్రాయల్ ప్రజలు ఎలాగా పొడి భూమిలో నడుచుకు వెళ్ళిరి అలాగే ఐగుప్తియులు కూడా నడిచి రావడానికి ప్రయత్నం చేసిరి. కిందు కోణ ఎలా సేమాని సముద్ర రే సమస్తం మొరిగొల కానీ వారందరూ ఏమయ్యారంటే సముద్రం మధ్యలో మునిగి చచ్చిరి. కారణ కోణ బోలి కోయలే దానికి ఉన్న కారణం ఏంటంటే విశ్వాస తివా లోకమానే విశ్వాస తివా లోకమానే చలిబా బట్టరే ఓ విశ్వాసి లోకమానే చలి పరివోన విశ్వాసం ఉన్న దేవుని బిడ్డలు నడిచిన త్రోవలో విశ్వాసము లేని అన్యులు నడవలేరు. చెత్తకి లాగాక సేమానే సముద్ర మధ్య పొడి బుడికిని మురిగలు అందుకే వారు సముద్రములో మునిగి చనిపోయిరి అని ఐగుప్తియులు మునిగి చనిపోయిరి అని రాయబడి ఉన్నది. దాడరే అమకు నియాది దొరకారు విశ్వాసం ఈ రోజుల్లో మనకి అట్టి అవసరమైనది ప్రాముఖ్యత చెందినది విశ్వాసము. విశ్వాస విషయం అప్పుడు మానే బోలవర చిందా కొరువారు విశ్వాస విషయం గురించి మీరు చక్కగా బాగా ఎరిగి అర్థం చేసుకోవాలి. సముద్ర చలికిని గొలే బోలి అమ్మ దేక్కివా వారు ఎలాగ సముద్రములో నడిచి వెళ్ళిరి అని మనం ఒకసారి చదివి చూసుకుందాం. యాత్ర పుస్తకం 14వ అధ్యాయం ఏక పద పొడివా నిర్గమాకాండం 14వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదువుకుందాం. అమ్మో 18:2 వాయిచాను సంకీర్తనం పేరు కొట్టి రెండవ వాక్యం ఆత్ర పుస్తకం అసంతు అప్పుడు మానే పదవ అవరు దేఖందు 14వ
పద్నాలుగో అధ్యాయం రెండో వచనం మళ్ళీ ఒకసారి చదవండి. నిగమకాండ హలో తమే తేక స్పీడ్ పడుకుని జాగున్నది ధీర ధీర పడుందు. అక్కడ ఉన్న వాక్యాలు మెల్లిమెల్లిగా చదువుకోనాలండి. సదా ప్రభు మోసాకి ఏ ప్రకారం కోగిలే దేవుడు మోసేతో ఈ రీతిగా చెప్పి ఉన్నది కోటి సముద్ర పక్కరే ఉలైవా పైకోలే వారికి దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఫీ హహిరోత్ అన్న చోటులో ఉండమని. తారోసే నామర అర్థం శైలో ఆ ఒక ఫీ హీరోత్ అన్న పదానికి అర్థము బండరాయి బండరాయి కోట కోట క్షమించాలి కోట. అంగనే అడిగిలాడు అప్పుడమానే మూలవారు దక్కందు ఈశ్వర కొహుచంది ఇక్కడ దేవుడు చెప్తున్నది ఈశ్వర కొహుచంది ఇక్కడ దేవుడు చెప్తున్నది ఆ తుమే కోటి ఉలయవాపై కొహుదలే ఎక్కడ వారిని దిగమని చెప్పిరి మిగో హీరోతోనే ఉలయ ఉలే దిగివాపై కొగిలే ఫిరో హీరో లో దిగమని చెప్పిరి హీరో నైరే మీ మీ మిహో హీరో అది రెండు పేరంటరా చదవండి రెండు పేర్లు అక్కడ రాయబడి ఉన్నది చూసారా. ప్రథమ పేరు మిగ్దోలు మొదటి పేరు మిగ్దోలు ఫిరో హీరో అని మొదటి పేరు రెండో పేరు చూడండి రెండో పేరు మిగ్దోలు రెండు పేర్లు చూసారా చూసారా మీరు దుటా నామ దేకులకి రెండు పేర్లు కనిపించినాయా ఏకో మొదటిది ఫిరో హీరోత్ బోలి కొయవర్ అర్థరో సాధీన రస్తానం కోట అని చెప్పుకోవచ్చు. ఫిరో హీరోత్ అన్న పదాన్ని సాధీన రస్తాలో ఫిరో హీరోత్ స్వాధీనం స్వతంత్ర స్వతంత్రించిన చోటు ఫిరో హీరోత్ అన్న పదానికి అర్థం చెప్పిన మాట మీరు వినాలి. దేవుడు వారికి ఎక్కడ దిగమని చెప్పిరి ఫిరో హీరోత్లో దిగమని చెప్పిరి అర్థం స్వతంత్ర స్థానం స్వతంత్రించబడిన చోటు దుద్య నామం రెండో పేరు మిద్దోల్ రెండో పేరు మిగ్దోల్ వారి కైవారి అర్థం మిగ్దోల్ అని చెప్పిన పేరుకి అర్థము శైలో కోట ఉన్నారా. మొదటి పేరుకి అర్థము ఇలా తృతీయ పేరు చూడండి మూడో పేరు అక్కడ చూడండి తృతీయ పేరు నామం ద్విపద పడదు సముద్ర మధ్యలే చౌని సాధన పొరో తుమమని బాల్సెఫోన్ హలో సుళ్ళకి మూడు పేర్లు చూసారా బాల్సెఫోన్ హలో బాల్ సబూల్ బోల్ కైవర్ నామర్ అర్థం బాల్ సెఫోన్ అని పేరుకి అర్థము లార్డ్ ఆఫ్ ద నార్త్ తూర్పుకి ప్రభు ఏంటండి ఆ పదార అర్థం జాడుతో తూర్పు దిక్కుకి ప్రభువు లార్డ్ ఆఫ్ ద నార్త్ తూర్పు దిక్కుకి ప్రభువు
దాని అర్థం ఈ తినట నామ అప్పడమర మనర్ రకందు ఈ మూడు పేర్లు మీరు గుర్తు పెట్టుకొని ఉండాలి ఏక నామం మొదటి పేరు స్వాధీన రస్తాలో స్వాధీనము ఇచ్చబడిన చోటు ద్వితీయ నామం రెండో పేరు శైల కోట తృతీయ నామం మూడో పేరు నార్త్ రైసర్ తూర్పుకి ప్రభు అయిన దేవుడు అవే దేక ప్రభు కోటి వాస కొరుచుంది అయితే దేవుడు ఎక్కడ నివసించి ఉన్నారు తమదే బాక్యదక దిజకేల బౌద్ధమాన వాసుద్ధమాన గ్ర పుస్తకం ఈసకేల్ గ్రంథము ఏకో అధ్యాయరో చారి పదో మొదటి అధ్యాయము నాలుగో వచనము దిజకేల్ భవిష్యత్తుమాన గ్ర పుస్తకం ఏకో అధ్యాయరో చారి పదో ఈసకేలు ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనం నాలుగు నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనం ఒకటి అధ్యాయం నాలుగో వచనం బస్ ఉత్తర దిక్క వాళ్ళు కూర్చోండి అక్కడ ఉత్తర దిక్కు అని ఒక మాట రాయబడి ఉంది తెలుగునే అండి ఒకసారి కూడా ఉత్తర దిక్కు ఉత్తర దిక్కు ఉత్తర దిక్కున ఈశ్వరు ఉత్తర దిక్కులో దేవుడు తన అర్థం ఆమె పొడియో వాక్య అర్థం మనం చదివిన నిర్గమకాండంలో చదివిన వాక్యాన్ని కోరుకున్న అర్థం అదే దాని అర్థ కోణం దాని అర్థం ఏంటంటే ఆ ప్రభు సింహాసన తివసానక ఉత్తర దిక్కు దేవుని యొక్క సింహాసనం ఉన్నది ఉత్తర దిక్కున ఇస్రాయల్ లోకమానికి ఈశ్వరు కూర్చుంది ఇస్రాయల్ ప్రజలతో దేవుడు చెప్పేది తమ కోటి ఉలయ ఒప్పాయి కోహులే ఎక్కడ దిగమని చెప్పి స్వాధీన చోటకులో స్వాధీనం ఉన్న చోటులో దిగాలి దుద్దిరే శైల పక్కకు తుమవులో కోట గల చోటుకి కూడా దిగాలి ఆ తీనటి నామరి అర్థ తీనటి అర్థం మూడు పేర్లకి మూడు అర్థం అవుతున్నది ఆ తీనటి నామ గుడిక అర్థ గుడిక మూడు పేర్లకి మూడు అర్థాలు ఒకటి స్వాధీనుల చోట ఒకటి స్వాధీనం ఉన్న చోటు శైల ఇంకొకటి కోట ఈశ్వర తుమకు శైల ఉంటుంది దేవుడు మీకు కోట అయి ఉన్నారు సముద్ర పక్కన తుమ ఉలైలా డొరివాకు దొరకరున్నాయి సముద్ర తీరమున దిగిన మీరు భయపడక్కర్లేదు ఈశ్వర ఒకటి శైల పరి తుమ సంగర దేవుడు మీకు ఒక శైలముగా ఉండురు అంత మాత్రమే కాదు ఈశ్వర తుమ మానంగా పోయి విచార పరమేశ్వర దేవుడు మీ కొరకు తీర్పు తీర్చిన దేవుడు ఈశ్వర సంగర సింహాసన ఉత్తర దిక్కు రొక్క దాయిచి దేవుడు తన సింహాసనను ఉత్తర దిక్కున ఉంచినవాడు శతిపాయక దిజకేల భవిష్యత్ మానంగా వస్తే ఏక అధ్యాయం చారి పదరే అందుకే ఈసకేల్ గ్రంథము ఒకటో అధ్యాయము నాలుగో వచనమున ఎనిమిది రొక్క దాయిచుంది ఇలా రాయబడి ఉన్నది ఈశ్వరంగర సింహాసన ఉత్తర దిక్కు రొక్క దాయిచి దేవుని యొక్క సింహాసనం ఉత్తర దిక్కున ఉంచబడి ఉన్నది శత్రుషే అసుతుంది బోలు అక్కడి నుంచి ఆయన వచ్చుచున్నారని రాయబడి ఉంది అబ్బము కైవర అర్థం అది రాత్రి నేను చెప్పొచ్చిన పాట ఏమనగా సముద్ర కూడరే ఉలై వాపై సరకగలే సముద్ర తీరమున వారిని ఆగమని చెప్పారు దేవుడు సముద్ర కూడకు తమ ఉలో సముద్ర తీరమున మీరు దిగాలి ఏ జగార నామం ఈశ్వర కౌచంది ఆ పేరు కూడా ఆ స్థలం ఒక పేరు కూడా దేవుడు చెప్తున్నారు ఆ స్థాన తమ ఉలైలే ఆ స్థానాన్ని మీరు దిగితే తమకు స్వాధీన కరువు మిమ్మల్ని స్వాధీన పరిచిన దేవుడు దుద్దిర తము శైల నీకు దేవుడు కోటగా నిలబడతారు కౌన్సిల్ లోకమానికి కొనిపారిపోయినాయి ఎవరు కూడా నిన్ను ఏమీ చెయ్యలేరు తృతీయ విశేషండి లెక్క దాయిచుంది మూడో మాట అక్కడ చెప్పబడి ఉన్నది ఉత్తర దిక్కును ఈశ్వర ఆశీవో ఉత్తర దిక్కున దేవుడు వస్తారని ఈ ఆయుముగ్ర పుస్తక పొడివాసమేరే యోబు గ్రంథము చదివేటప్పుడు ఆయుముగ్ర పుస్తకం 38 పొడుచుంది యోబు గ్రంథం 38 వచనములో ఎలా చెప్పబడుతుంది ఉత్తర దిక్కుని ఈశ్వర ఆశీవట యోబు దక్కుచుంది ఉత్తర దిక్కున దేవుడు బయలు వచ్చేది ఆయన చూచుచున్నాడు అది రాత్రి ఈరోజు రాత్రి వేళ అమర ప్రభుగ్ర సింహాసన రొక్కి వస్తాన ఉత్తర దిక్కు దేవుని యొక్క సింహాసనం ఉంచబడిన చోటు ఉత్తర దిక్కు సెట్టి అకతమే ఆ సిక్రెట్టి ఆల్చి అక్కడే నీ వచ్చి నిలబడాలి ఈ రాత్రి తమ భయకరమైన దొరకన్నాయి అందుకే నీవు భయపడాల్సిన అవసరం లేదు ఈశ్వర గల సింహాసన పక్కరే అక్కడ టీ ఆల్చుంది దేవుని యొక్క సింహాసనము దగ్గరే నీవు నిలబడి ఉన్నది తమర విరుద్ర కెత్తే బోడో రాజమాని అసిలేవి నీ వ్యతిరేకముగా ఎంత గొప్ప రాజు వచ్చి నిలబడిన సేమానకు విచార కరువ పము శక్తిమాన్ పరమేశ్వర ఉంటుంది వారిని తీర్పు తీర్చడానికి నేను శక్తివంతుడైన దేవుణ్ణి శత్రు మార్కు పరాజిత కొని శత్రువుల్ని ఓడగ పరాజితము చేసి ఈశ్వర స్వాధీన కరువతు మపాలి దేవుడు నీ కొరకు స్వాధీనము పరిచిన దేవుడు వచ్చినది అది రాత్రి కత్తగడ బుద్ధిపరుచుంది ఈరోజు ఎంత మంది దానిని అర్థం చేసుకోగలుగుతారు లోక మార్కి ఈశ్వర కూర్చుంది ఇస్రాయల్ ప్రజలతో దేవుడు చెప్పేది నది కూడరే అసిగ్రెట్ ఆవు నీవు ఆ నది తీరమున వచ్చి నిలబడుము ఆమేన్ హల్లెలూయా
అక్కడొచ్చి వారు నిలబడి ఉన్నారు. చారిపద 14వ అధ్యాయం 4వ వచనం చూడండి. అక్కడ చెప్పిన మాట కఠిన కరువు హృదయాన్ని నేను కఠిన పరుస్తానని ఆయన వెనక్కి వస్తాడని ఇశ్రాయేలు వారికి చాటిదాలే ఐగుప్త దేశంలో విడిచిపెట్టి మీరు వెళ్ళిపోండి బలి అర్పణ బలియాగములు అర్పించడానికి వెళ్ళుడి ఏమిటి కొయికి పొట్టైలా పోరే ఇలాగా చెప్పి పంపించిన తర్వాత ఐగుప్త దేశస్తులు వెనక్కి వస్తున్నారని రాయబడినది సైన్యముతో కలిసి ఐగుప్తీయులు వస్తున్నారని రాయబడినది. పదిహేనో అధ్యాయం 9వ వచనం చూడండి. శత్రు కోహిరా ఆమె పొచే పొచే గొడాయిబా ఆమె సేమానికు దొరివా ఆమె లూటిత ద్రవ్యో విభాగ కొరి కొరి నెబా సేమానికు ఉపరి ఆమెర అభిలాష పూర్ణ హెబ శత్రు కోవచంది కోణ తమ సుణులకి అక్కడ చెప్పిన పదాంశములు మీరు విన్నారా? వారిని పట్టుకుందాం దోపుడు సొమ్ములను మనం ఏం చేసుకుందాం వాటా వేసుకుందాం ఇశ్రాయేలు ఒక మన సంపత్తు ఉడిక సమయం భాగకరువాపై మన కోవుతుంది అంటే వారు మనసులో చెప్పుకుంటున్నారు ఇశ్రాయేలీలకు ఇచ్చిన సంపదన ఆస్తి అంతటిని కూడా దోపుడు సొమ్ముగా దోచుకుందాం ఏమిటి మనోర కోవుతుంది తర్వాత వాటా చేసుకుందామని మనసులో వాళ్ళు చెప్పుకుంటున్నారు ఇప్పుడు ఎంత మంది బయలుదేరి వస్తున్నారు 14వ అధ్యాయం 7వ వచనము వారి సైన్యము ఎంతగా ఉన్నారో దాని లెక్క నేను చెప్తాను. 600 రథాలు దుద్యరే 50,000 అశ్వగుడిక 50,000 గొర్రరథాలు గుర్రములు 50,000 అశ్వగుడిక 50,000 గుర్రాలు 2,00,000 సైన్యదళం 2,00,000 సైన్యము దళము హలో ఉన్నారా? ఇశ్రాయేల్ మనకు దొరికిపోయి వస్తుంది. ఇశ్రాయేల్ ప్రజల్ని పట్టుకోవడానికి వచ్చిన వారి సంఖ్య నేను చెప్తున్నాను. 2,00,000 సైన్యలోగో 2,00,000 సైన్యము అది తప్పన కూడా వచ్చి 50,000 ఉప్ర వసువ సైన్యదళం 50,000 గుర్రం మీద కూర్చున్న సైన్యము తప్పరే చోసో రథగుడికి దానితో కలిసి 600 రథాలు ఎత్తికి లోక మార్గ దొరికి హసించింది. ఎంత మందిని పట్టుకొని ఐగుప్తీయులు ఏం చేస్తున్నారు? ఇస్రాయల్ వెంబడించుకొని వస్తున్నారు. ఏ నది కూడా అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏం చేసుకున్నారు? ఈ సముద్ర తీరమున వచ్చి నిలబడ్డారు. ముందుకు వెళ్ళలేరు. వచ్చిన సైన్యదళం హసించింది. వెనక్కి సైన్యము అంతా వెనక్కి వస్తున్నది. ప్రాంతం రెండు పక్క అరణ్యము కోటికి జివారు వచ్చి ఎక్కడికి వెళ్లి తీరాలి? వారు చూచినప్పుడు వారికి భయం వేసింది. బైబిల్ లెక్క దాయించింది. అందుకే బైబిల్ చెప్తున్నది 14వ అధ్యాయం 10వ పదరే 14వ అధ్యాయం 10వ వచనములో తమే పడందు దేఖ కొడ కూచంది వాలి నిర్గమకాండం 14వ అధ్యాయం 10వ వచనం ఆగమనకారి మిశ్రమానికి దేఖి ఒడిసియో బీతలే
చడం ఇశ్రాయేలులోకి పోచకొనా దక్కలే ఐగుప్తీయులు ఇశ్రాయేలీలు ఐగుప్తీయులను చూచారు వెనక్కి తిరిగి చూచారు ఇశ్రాయేలులోకి మన పోచకొనా దక్కలే ఇశ్రాయేల్ ప్రజలు వెనక్కి చూచిరి శతవేళ సమాన భయకొరిచింది అది చూచినప్పుడు వారు భయపడిరి అది రాత్రి ముగట గత కొయపదాన్ని ఈ రోజు రాత్రి ఒక విషయం చెప్పాలని కోరేది కోణపై సమాన పోచకొ దక్కలే ఎందుకు ఇశ్రాయేల్ ప్రజలు వెనక్కి చూసిరి పద 2 లక్ష సైన్యదళం 2 లక్షల మంది సైన్యము అది 50,000 ఓషో ఉపరే బసవ సైన్యం विश्वास भयपड़ी 366 సార్లు గట వర్షానికి ఎంత దినం వచ్చి ఒక సంవత్సరానా ఎన్ని రోజులు ఉన్నాయి 365 ఇంకా 30 సీసర కౌచండి దేవుడు చెప్తున్నది భయకరం అయిబలు కౌచండి భయపడకుడి సగరు కొట్టే ఎక్స్ట్రావి దయచండి ఇంకొకటి ఎక్స్ట్రా కూడా ఇచ్చారు సీసర కౌచండి భయకరం అయి భయపడమాక అది రాత్రి తుమే మీ భయకరుచండి కత్తడ విషయం దేకి ఈ రోజు రాత్రి నీవు కూడా కొన్ని విషయాలతో భయపడుచున్నావు ఇశ్రాయేలుకు మరపోయే మిశ్రై లోకకు దేకిని భయకరుచండి ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తీయులను చూచి భయపడుతురి ఆకకి జాయిపరమనై ముందుకెళ్ళారు పొచ్చకి జాయిపరమనై వెనకెళ్ళారు ను సైడ్కి జాయిపరమనై పక్కకెళ్ళారు కొణ కరువా ఏం చేయాలి పరీక్షల మధ్య దేవుడు విడిపించే త్రోవను సిద్ధపరుస్తారు పరీక్ష మధ్యరే పరీక్షల మధ్య ఉద్ధార కరువ ఈశ్వరు విడిపించిన దేవుడు ముందుకి సముద్రము సైడ్ రే
ప్రాంతం రెండు పక్క అరణ్యము జాయం జిబప్ప రాస్తానై వెళ్ళటకు త్రోవలేదు ఈశ్వర కొనకోలే దేవుడు ఏం చేసిరి ఈ పరీక మధ్యరే ఈ పరీక్షల మధ్య శ్రమల మధ్య ఈ లోకమానంగా పోయి ఈ దేవుని బిడ్డల కొరకు ఉద్ధారణ మార్గం ఈశ్వర సిద్ధకొరుచుంది తప్పించడానుకున్న త్రోవను కూడా దేవుడు సిద్ధపరిచారు అది రాత్రి తమ భయకరవారు దొరకన్నాయి అందుకే రోజు రాత్రి నీవు భయపడాల్సిన అవసరం లేదు పరీక అసిద్ధావు ఎన్ని పరీక్షలు వచ్చినా కూడా తమే ఉద్ధారణ మార్గం ఈశ్వర సిద్ధకొరువు మీ కొరకు తప్పించే మార్గములను కూడా దేవుడు సిద్ధపరుస్తారు చంద్రక మేషక అభేంద్ర బావ దేవుని యొక్క బిడ్డలుగా ఉన్న చంద్రక మేషక అభేంద్రులు దీని జన నియార పొక్కైలే ముగ్గురిని కూడా అగ్గిలో పడేశారు శమానే పరీక మధ్యరు వారికి ఆ పరీక్షలో నుంచి ఆ ఉద్ధారణ మార్గ ఈశ్వర నిజ ఉలయ్యాలి అసలే అంటే విడిపించాడు మనం తప్పించే మార్గముగా దేవుడే స్వయాన వారి మధ్యలోకి దిగి వచ్చిరి దీని జనంగర మధ్యకు వారి ముగ్గురు మధ్యలోకి ఈశ్వరంగర పుత్ర ఉలయ్ అసలే దేవుని యొక్క కుమారుడు మనిషి కుమారుడు దిగి వచ్చారు అది రాత్రి తమ భయకరనై అందుకే రాత్రి వేళ నువ్వు భయపడద్దు తుమర పరీక ఒడివా సమర డొరివోనై నీ యొక్క శ్రమలు పెరిగేటప్పుడు భయపడద్దు ఈ పరీక మధ్యరే నీ పరీక్షలు పెరుగుచున్నప్పుడు పరీక్షల మధ్యన ముగ్గురు అక్కిలో పడగా విడుదల పొందుకునే ఒక త్రోవ వారికి కనిపించలే బయటికి వస్తారో వారికి తెలియట్లే ఈశ్వర సేమానంగా పై ఉద్ధార మార్గం దేవుడే స్వయాన తప్పించే మార్గముగా వారి మధ్యలోకి దిగి వచ్చిరి అది రాత్రి తుమ గొట్టే విషయం అలాగైతే మీరు ఒక విషయం తెలుసుకో చంద్రక మేషకు పొరి అగ్ని పొరి పొరిక తుమర జీవన గొట్టి పారే చంద్రక మేషక అభేద్రకు పోలే మీ జీవితంలో కూడా ఇలాంటి శ్రమలు రావచ్చు కిందు కానీ ఆ శ్రమ మధ్య పరీక మధ్యరే ఆ పరీక్షల మధ్యన ఈశ్వర దేవుడు ఉద్ధార మార్గం ప్రస్తుత కరువు తప్పించే త్రోవను కూడా దేవుడు సిద్ధపరుస్తారు ఆమేన్ హల్లెలూయా అది రాత్రి తమ గొట్టే విషయం భోజనం అందుకే రోజు రాత్రి వేళ ఒక విషయం మీరు తెలుసుకో ఉద్ధార మార్గం ఈశ్వర అవమానంగా పాశిస్తారు తప్పించే త్రోవను కూడా దేవుడు సిద్ధపరిచే దేవుడే ఆ సిద్ధవేళే లోకమాన దెక్కి డోరి అప్పుడు ప్రజలు వాటిని చూచి భయపడి ఆగ్యకి దెక్కలే సంసాగరం ముందుకి చూస్తే ఎర్ర సముద్రము ఎందు ఈశ్వర సేమానంగా పాయి ఉద్ధార గొట్ట మార్గం సముద్ర మధ్య కొరిచొంది పోని ఇస్రాయల్ లోకమాన జాని అందుకే ఇస్రాయల్ ప్రజలు తెలుసుకోలేకపోయారు దేవుడు వారి కొరకు తప్పించే త్రోవను సిద్ధపరిచేవాడు అన్నది వారి గుర్తు పెట్టలేకపోయింది వారికి ఎప్పుడు కూడా విషయం అర్థం కాలేదు ప్రస్తుత సముద్ర మధ్యలో దేవుడు ఎలా త్రోవను సిద్ధపరచగలిగేది అని కూడా వాళ్ళకి అర్థమయ్యేది కాదు సైన్య దొడకు జాడినది వెనక్కి వచ్చిన సైన్యము వారిని వారి గురించి తెలియట్లేదు మరో కూడా ఆ విషయం తెలియట్లేదు రాత్రి గొట్ట విషయం జాడందు రాత్రి వేళ ఒక విషయం గొట్టే మార్గం ఈశ్వర ప్రస్తుత నీకు తెలియలేని యొక్క త్రోవను దేవుడు సిద్ధపరిచే దేవుడు జాణిచుంది ఎందరికి అది తెలిసి ఉన్నది ఏ ప్రభు మోపాయి కొట్టే ఉద్ధార మార్గం ప్రస్తుత దేవుడు నా కొరకు తప్పించే త్రోవను సిద్ధపరిచిన దేవుడు అని ఎందరికి విషయం అర్థం వచ్చినది బౌద్ధ లోకమని జాణినంది ఇప్పుడు కూడా దేవుని యొక్క బిడ్డలకి చాలా మందికి తెలియట్లేదు ప్రభు మధ్య ఉద్ధార మార్గం ప్రస్తుత జాణినంది దేవుడు నా కొరకు తప్పించే త్రోవను సిద్ధపరిచిన వాడు అన్నది వారు తెలుసుకోలేకపోతున్నారు ఇశ్రాయేలు లోకమని భయపడదు బైబిల్ కొట్టే పదో లెక్క దాయిచ్చి బైబిల్లో ఒక వాక్యాంశం రాయబడి ఉన్నది 77 గీత సంగీత 77 కీర్తన తారో 19 పదో దాని 19వ వచనము 77 గీత సంగీత తారో 19 పదో 77 కీర్తన దాని 19వ వచనం బాస్మా
देखो समुद्र तुम्हारे पदो అక్కడ చెప్పిన మాట మీరు చూసారా సముద్రములో నీ త్రోవ యాజి రాత్రి గత జన జానిచింది ఈ రోజు ఎందరికి అది తెలుసు సముద్ర తుమా పదో సముద్రములో నీ కొరకు త్రోవ యాజి రాత్రి ఈ రోజు రాత్రి వేళ విశ్వాసతి మా భాయి భౌని మానే విశ్వాసమున దేవుని బిడల అజి పర్యంత మనుషుల నో చలివ మా పదో ఈశ్వర తుమా పై కరువ ఇప్పటి వరకు మనుషులు నడవలేని త్రోవలో నిన్ను దేవుడు నడిపిస్తారు సముద్ర మధ్యన కొట్టే పదో సేవ ప్రస్తుత కొరిచింది సముద్ర మధ్యలో దేవుడు నీ కొరకు త్రోవను సిద్ధపరిచిన దేవుడు ఇశ్రాయేలు ఒక మార్క వచనం చూడండి సుస్థిరహు భయ కరోనాయి సుస్థిరహు తుమ్మనే మీరు కొరకే ఉండవలనని పెద్దలతో చెప్పాము సుస్థిరహు భయ కరోనాయి పడమా 13 14 మైకానే నేను പറഞ്ഞു సదాప్రభు ఆది జీవగారు తుమ్మవాని ఉద్ధార కొరిగే తాక దేకో తుమ్మమాని ఆది పర్యంత ఆది జమందో మిస్వేమాని దేకోచో జమందో అనంత కాల జాయ అవ కెబ్బె దెక్కి బోనహి పరమేశ్వర తుమ్మమానం గో నిమత యుద్ధ కొరివే తుమ్మమాని నిరవ రూగిబో పాంచటి విషయం మోసా కోవుచంది 13 14 అధ్యాయాలు ఐదు విషయాలు మోసే చెప్తున్నది మోసా ఇశ్రాయేల్ ఒక మార్కు గోవేడ పాంచటి విషయం దేకో మోసే ఇశ్రాయేల్ ప్రజలతో చెప్పిన 13 14 వచనాల ఐదు మాటలు చూడండి 14 13 14 అధ్యాయంలో 13 14 పదరి 14 అధ్యాయంలో 13 14 వచనములో పాంచటి విషయం మోసా కోవుచంది ఐదు విషయాలు మోసే చెప్తున్నది ఏకో భయ కరోనాయి ఒకటిది భయపడమాక బుద్ధిర సుస్థిరరో ఊరక నిలబడివి సదా ప్రభుతుమకు పరిత్రాణ కొరువు దేవుడు నిన్ను రక్షించుతాడు సదా ప్రభుతుమ మార్గపాయస్ యుద్ధ కొరువు దేవుడు మీ కొరకు యుద్ధం చేస్తాడు తుమే నిర్భరరో మీరు ఊరకన ఉండుడి తుమే ముఖ బొందు కొరి రోజా మీరు మౌనాన్ని పాటించుకొని ఉండుడి ఏడ దేఖో చూడండి మోషే ఇశ్రాయేలు ఒక మనకు కౌచుంది మోషే ఇశ్రాయేలు ప్రజలతో చెప్పేది ఏకదమ భయకరనై ఒకటి నీవు భయపడదు ఈస మోషే మీది కైవర కారణ కొడు మోషే ఇలా చెప్పడానికి ఉన్న కారణం ఏంటి మోసార హృదయ మిత్ర విశ్వాస మూర్తి అయి దైచి మోషే యొక్క హృదయంలో విశ్వాసం అతి అధికముగా బండిగి ఉండిపోయి అతి అధికముగా ఉన్నది అది రాత్రి కైవర అర్థం ఈ రాత్రి నేను చెప్పొచ్చిన అర్థం ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజలకు ఇశ్రాయేల్ లోకమానకు కొడైవే కొడైనేవా మోసార హృదయ మిత్ర విశ్వాసర పరిపూర్ణ అయిచి అంటే ఇశ్రాయేల్ ప్రజలను నడిపించుకొని తీసుకువెళ్తున్న మోషే యొక్క హృదయంలో విశ్వాసము ఎంత అధికముగా ఉన్నది అరే దేకో నేత మానంగర హృదయన విశ్వాస బోడి జాయిచి నాయకుల యొక్క హృదయము ఎంతగా పెరిగిపోయి ఉన్నది 40 లక్ష లోకమానకు కొడైనేవా మోసార హృదయ మిత్ర విశ్వాస మూర్తి అయిచి 40 లక్షల మంది ప్రజలను తోడుకొని వెళ్తున్న మోషే ఒక హృదయంలో విశ్వాసం నిండుగా ఉన్నది ఐ కాలరే ఈ రోజుల్లో అవమానంగర నేత మానకు విశ్వాసరే మూర్తి అవారచి మన ఒక నాయకులు కూడా విశ్వాసముతో నిండిపోయిన వారై మారాలి మండరుల పాలక మానకు విశ్వాసన మూర్తి అవారచి మన ఒక సంఘములన్న సేవకులు కూడా విశ్వాసముతో నిండిన వారై ఉండాలి విశ్వాస తిలేక విశ్వాసర కొత్త కైపరు విశ్వాసములో నిండిన వారైతేనే విశ్వాసముతో నిండిన మాటలు పలకగలిగేది విశ్వాస తిబే లోకమానే లోకమానకు కైపరంది విశ్వాసముతో ఉన్నవారే విశ్వాసముతో ప్రజల్ని నడిపించుకోగలి మాట్లాడగలిగారు విశ్వాస దిబా వ్యక్తి మానే విశ్వాసర కొత్త కోచుంది విశ్వాసముతో ఉన్న ప్రజలే విశ్వాసముతో మాటలు మలగ పలికేది ఈ కాలంలో మండలకి సమితిక లోకమానకు దొరకాల ఈ రోజుల్లో సంఘములు అలాంటి వారు కావాల్సి ఉన్నారు ఈ కాలంలో మండలి రేస్తే నేదమనే బా పాస్టర్ మార్కు సమితి విశ్వాసం దొరకాల ఈ కాలంలో ఉన్న సంఘములో సేవకులకు సంఘస్థులకు అలాంటి ఒక విశ్వాసం అట్టి అవసరమైనది మన దొరకాల విశ్వాసం దొరకాల విశ్వాసం కావాలి అదే బుద్ధి బుద్ధిర కొయబట్టనై బుద్ధితో మాటలు చెప్పేది కాదు అమ్మా విశ్వాసర కొందు మన విశ్వాసముతో దాన్ని పలుకుదాం ఈ రాత్రి ఈరోజు రాత్రి వేళ అవిశ్వాసకు దూరం కరో అవిశ్వాసాన్ని నీలో నుంచి దూరపరచుకో యేసుంగ నామరే యేసు నామములో ఈ వాక్య పరిచర్య కరువ సమయరే వాక్యాన్ని పరిచర్య చేస్తున్నప్పుడు తుమ హృదయ భిత్తరే హృదయము లోపల విశ్వాస బోడితో విశ్వాసం పెరుగుని అవిశ్వాసకు దూర చలిదో అవిశ్వాసాన్ని దూరపరచు నాగరిక యేసుంగ నామరే యేసు నామములో సైతాన్ కెత్తక జడగర హృదయకు సాతాను కొందరి
హృదయాలను బంద్ కరిచంది అడ్డగించి మూసేసి ఉన్నాడు హృదయాన్ని కఠిన కొరిచంది హృదయాన్ని కఠిన పరిచేసి ఉన్నాడు అది రాత్రియా ఓ విశ్వాసకు దూరం కరో ఈ రోజు ఆ అవిశ్వాసాన్ని దూరపరిచేసుకో మోస కొయ్వా ప్రకారం కొందు మోసే చెప్పినట్లనే చెప్పుకో పాంజటి విషయం మోస కోవుచంది మోసే ఐదు మాటలు అక్కడ 13 14 వచనాలు చెప్పేది ఏకో భయపడమాక దుద్దిర కొనుకో రెండోది ఏం చెప్తున్నది సుస్థిరో స్థిరముగా నిలబడు స్థిరే మూడోదిగా ప్రభు తుమ్మమానంగపై యుద్ధ కొరుగు దేవుడు మిమ్మల్ని విడిపించుతాడు రక్షిస్తాడు ఈశ్వర తుమ్మమానకు దేవుడు మిమ్మల్ని రక్షించుతాడు దీని చారి నాలుగోది ఈశ్వర తుమ్మపై యుద్ధ కొరుగు దేవుడు నీ కొరకు యుద్ధం చేస్తారు అప్పుడు మనకి ఎనిమిది రోయబార్ వచ్చి ఎలా నిలబడాలి నిరవర రోయబార్ వచ్చి నోరు మూసుకొని ఉండమని అలా కష్టం అలా ఇదే క్రైస్తవులకి జరగని పని కొన వచ్చి పొచ్చర సైన్యం ఆశించింది వెనక్కి సైన్యం వచ్చినప్పుడు ఆగే సముద్రం ముందుకి సముద్రము నిరభర రోయవో ఇవన్నీ చూచి ఎలాగా మౌనం పాటించుకొని నిలబడగలిగేది భయం తాగి రోయవో ఎలా భయం లేకుండా ఉండగలిగేది సుస్థిర రోయవో ఎలా ఊరకంగా నిలబడేది మోసకి దాడిచుంది మోసకి తెలిసి ఉన్నది ఈశ్వర యుద్ధ కొరకు అప్పచావుచుంది దేవుడు మన కొరకు యుద్ధం చేసేవాడని కోణపై ఎందుకు గురించి మోసకి ఈశ్వర కొట్టి ఆగరగ ప్రతిజ్ఞ కొరతలే మోషేతో దేవుడు ఒక వాగ్దానము చేసి ఉన్నాడు కోణ ప్రతిజ్ఞ కొరతలే ఏ వాగ్దానం చేసి ఉన్నాడు జాత్ర పుస్తకం నిర్గమా కాండము దీని అధ్యాయం మూడో అధ్యాయము 12 పద పడుందు 12వ వచనం చదవండి జాత్ర పుస్తకం 3:12 తోగుసే కోగిలే అంబే అవశ్య తుమరో సహోతియబా పుని అంబే जे तुमको प्रेरण करू तो हिरे यही चिन्ह जानिबो तुम्हें मिस्र रु लोक समूह को बाहर करी आनिला उतारे तुम्हें माने यही सर्व प्रकार सर्वदो यही पर्वदो रे सदा प्रभु गुरु परमेश्वर गुरु सेवा करिबो चदोंडे यही पर्वदो ఈశ్వర కొట్టే చిన్న దేవుతులే దేవుడు వారికి ఒక గుర్తింపునిచ్చారు కోడ చిన్న దేవుచే ఏం గుర్తింపునిచ్చారు మోసకి ఈశ్వర కోగులే దేవుడు మోసేతో దేవుడు చెప్తున్నది ఏ పర్వతర తుమే మొత్తం ఆరాధన కరు ఈ కొండ పైన నీవు నాకు ఆరాధన చేసుకుందువు నీ కో పర్వ ఏ కొండ హోరేబు పర్వతర తుమే ఆరాధన హోరేబు అన్న కొండ పైన నీవు నన్ను ఆరాధించుతావు హోరేబు పర్వతర యొక్క ఈశ్వర తండ్రికి దర్శన దలే హోరేబు కొండ పైన దేవుడు మోసేతో ప్రత్యక్షమైనది ఆ పర్వతర తుమే ఆరాధన కరు బోలు కోయి ఆ కొండ దగ్గరికి వచ్చి నీవు నన్ను ఆరాధన చేస్తావని ఒక సూచన దేవుడు ఇచ్చిరి సత్యపై మోస కోగుచ్చింది అందుకే మోషే చెప్పేది భయకరనై భయపడమాక ప్రభు మొత్త చిన్న దౌచంది దేవుడు నాకు ఒక గుర్తునిచ్చారు కోరేబు పర్వతరేము పోంచినాంది కోరేబు కొండ వరకు నేను చేరలే కోరేబు పర్వతర పోంచివ పర్యంత ప్రభు మొత్త రెక్క కరువ పోని విశ్వాసం వచ్చి మోరో మోసర హృదయం అందుకే మోషే హృదయంలో విశ్వాసము దృఢ నమ్మకం ఉంది ఏంటి హోరేబు కొండ వరకు చేరి నేను దేవుని ఆరాధించి తీరుతానని హోరేబు పర్వత పర్యంత పోంచివో హోరేబు కొండ వరకు వెళ్ళి చేరుతాం సెటిము ఆరాధన కరువు అక్కడికి వచ్చి నేను దేవునికి ఆరాధన చేస్తాను ఆ మధ్యలే దాని మధ్యలో సుసాగర దక్కిలేవి ఎర్ర సముద్రం వచ్చిన ప్రాంత దక్కిలేవి అరణ్యం వచ్చిన శుద్ధ దక్కిలేవి యుద్ధం వచ్చిన కోణ దక్కిలేము డొరివన్నాయి ఏ వచ్చి చూచినా నేను భయపడను ప్రతిజ్ఞ దేవా ఈశ్వర వాగ్దానం ఇచ్చిన దేవుడు ఒత్త రెక్క కరువు నన్ను రక్షిస్తాడు సహాయ కరువు సహాయం చేశాడు పర్వత పర్యంత మొత్త పర్వతం వరకు నన్ను తోడుకొని తీసుకువెళ్తాడు ఆ విశ్వాసము మోషే హృదయంలో ఉండేది సేమేది విశ్వాస తుమర హృదయం ఎత్తిన తిలే అలాంటి యొక్క విశ్వాసం నీ హృదయంలో ఉంటే ఈ సమస్యకు దగ్గర నువ్వు భయకరు ఈ సమస్యలను చూచి నువ్వు భయపడావు కోణ కోణ సేమనే మోసార హృదయ విశ్వాసం వారి యొక్క హృదయంలో ఉన్న విశ్వాసం ఏంటి ప్రభు కోరేబు భవన పర్వతకు మొత్తం నెబో కోరేబు కొండ వరకు దేవుని నన్ను ఈశ్వరుకు బోడి దెబో అక్కడ దేవుని నేను బలి అర్పేశా ఈశ్వర మొత్త ప్రతిజ్ఞ దేవుడు నాకు వాగ్దానం ఇచ్చిన వాడు ప్రతిజ్ఞ కొరువ స్థానకు జీవి ఆ వాగ్దానం ఇచ్చిన చోటుకి నేను వెళ్ళి తీరుతా అది రాత్రి ప్రభుత్వముకి కట్టడ ప్రతిజ్ఞ దేవుచి దేవుడు మీకు ఎన్ని వాగ్దానాలు
ఇచ్చారు ఓ బైబిల్ తీని హజారవ ప్రతిజ్ఞాగుడికి వచ్చి 3000 మందితో సమాసమము వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయి సడ కారపాయి అయ్యన్ని ఎవరి కొరకు అమపానగపాయి ఈ కొరకు నా కొరకు విశ్వాసిమానగపాయి విశ్వాసుల కొరకే ఈ సరుకు అవుతుంది దేవుడు చెప్పేది ఉత్తమమానగపాయి కొట్టగర ప్రస్తుత కొరపాయి దావుచి నేను మీ కొరకు ఒక ఇల్లుని తయారు చేయబోచునా ఊడి తరే అసిబో నేను మరలా వచ్చుతా ఉత్తమమార్క నేజిబో నిన్ను తోడుకు తీసుకువెళ్తా సడపై ఈ సరుకు అవులే అందుకే దేవుడు చెప్పేది प्रतिज्ञा विश्वास को वाग्दानं वारी पट्ल अलागे చాలా మంది ఇప్పుడు కూడా కలవరపడుతున్నారు ఏమవుతది భవిష్యత్తుకి ఏమిది ఏమో బోలి భావిస్తుంది నా భవిష్యత్తు ఎలాగై తీరుతదని భయపడుతున్నారు జీవిత సమస్యలను చూచి ఎనకైపోతున్నారు రాత్రి తమ భయకరనై ఈరోజు రాత్రి వేళ నీవు భయపడొద్దు ఈశ్వర కైవ కొత్త తమ విశ్వాస కరు దేవుడు చెప్పిన మాటలను నీవు విశ్వసించి తీరు మోసకి ఈశ్వర కైవట కొత్త మోసేతో దేవుడు చెప్పిన మాట చెడ కొడ వచ్చి మోస ఇశ్రాయేల్ లోకమార్కు కైవట పాంచటి విషము కోయలే మోసే ఇశ్రాయేల్ ప్రజలతో చెప్పిన ఐదు మాటలు నేను చెప్పాను ఏక భయకరవనై ఒకటి భయపడొద్దు తమరు సుస్థిరర ఊరకంగా నిలబడు ఈశ్వర తమకు రక్షణ కరువ దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు సే జుద్ద ఈశ్వర తమ జుద్ద కరువ యుద్ధము దేవుడు మన కోసం చేశారు నిర్భరరో నీవు మౌనంగా ఉండు ఈ పాంచటి విషయ ఇశ్రాయేలు ఒక మార్కు కైలే మోస ఈ ఐదు మాటలను ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మోసే చెప్పాడు విశ్వాసతివ మోసకు విశ్వాసమున మోసేతో ఈశ్వర కైవట విషదకు దేవుడు చెప్పిన మాట మీరు ఆలకించండి అరే తీరిట విషయ మోసకు ఈశ్వర కౌచుంది మూడు మాటలను మోసే చెప్తున్నది అరే 14 అధ్యాయం 14 పొందర పద పడందు 14 అధ్యాయంలో 14 15 వచనం చదవండి చదవలేదు మీరు 15 వాక్యం
ఓడమ్మా తర్వాత ఎక్కడ తీరట తీరట విషయం ఈశ్వర్ కోవుతుంది అక్కడ దేవుడు వారితో మూడు మాటలు చెప్తున్నారు ఏకో మొదటిది తుమే కాంగి క్రోంధర కొరుచు ఎందుకు నీవు ఏడుస్తున్నావు అది మోసేవకయ క్రోంధర కొరుచుంది మోస అప్పుడు ప్రజలు ఏడుస్తున్నారు మోస క్రోంధర కొరుచుంది మోసే ఏడుస్తున్నాడు అదో మోసకి ఈశ్వర్ కోవుతుంది మోసేతో దేవుడు చెప్పేది తుమే కోణపై కాంతు కాదుచుంది నీవు ఎందుకు ఏడుస్తున్నావు అది రాత్రి ఈరోజు రాత్రి ఎంతదనకి ఈశ్వర ప్రశ్న పచారుచుంది దేవుడు కొందరికి ప్రశ్న అడిగేది తుమే కోణపై కాందుచుంది వారికి దేవుడు అడిగేది ఎందుకు ఏడుస్తున్నావు ముందు బయలుదేరు అది రాత్రి తుమే కొందు టికే ఈరోజు రాత్రి వేళ నీవు కూడా చెప్పు విశ్వాసి మనకు కొందు ఆకెకి చాలు విశ్వాసులకు చెప్పు ముందుకు నడవమని అందుకే దేవుడు మోసేతో చెప్తాడు నీవు ముందుకు బయలుదేరు సముద్రం దక్కమగరు దొరకనై సముద్రములను చూడక్కర్లేదు తుమే ఆగే పాద రొక్కో నీవు ముందుకు అడుగు పెట్టుకో తుమే రాత్రి వడిదరు నీ చేతిలో ఉన్న కర్రను పట్టుకో అది రాత్రి ఈశ్వర తొత్తే మొత్త కోవుతుంది ఈరోజు రాత్రి వేళ దేవుడు నీకు నాకు చెప్పేది సముద్రకు దక్కి తుమే కోణపై కాందుచుంది సముద్రములను చూచుకొని ఎందుకు నువ్వు భయపడుతున్నావు తుమే కాంది వారు దొరకనై ఏడవక్కర్లేదు ఏమే కాంది వారు సమయనై ఇప్పుడు ఏడ్చే సమయం ఏమే చలివార సమయం ఇప్పుడు నడిచే సమయం సముద్ర మధ్య చలివార సమయం సముద్ర మధ్యలో నడిచే సమయం తుమే రాత్రే బడి వచ్చింది దోస్తి వచ్చి దోస్తి ఈ చేతిలో కర్ర ఉన్నది ఏడ దొరికిన తుమే ఆగక చలి అది 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 పట్టుకొని నువ్వు ముందుకు నడుచుకో అది రాత్రి విశ్వాస తివలోకమని ఆగక చలందు ఈరోజు విశ్వాసం ఉన్న వారు ముందుకు నడవాలి కాంది వారోగమానికి కిచ్చు కామ దక్కి పరివనై ఏడ్చిన వారు ఏమి చూడలేరు అదే ప్రాంత చలివారోగమానే అద్భుత దక్కి పరింది నడిచిన వారే అద్భుత కార్యాలను చూసే చూడగలిగేది దేవునికి స్తోత్రము హల్లెలూయా ప్రభుకు ధన్యవాదం దేవునికి వందనాలు ఏ సుసాగరకు ఈ ఎర్ర సముద్ర ఈ ఎర్ర సముద్రాన్ని ఈశ్వర కిమిది దుయి భాగ కొలే దేవుడు ఎలాగ రెండు పాయలుగా చేసినది ఆరో 14వ అధ్యాయం 16 పదని దాని 14వ అధ్యాయం 16వ వచనములో చెడవచ్చి మోసర్ హాత్రెత్తి బా బడి మోసే చేతిలో ఉన్న కర్ర చదవని అమ్మో तुमने अपना दोस्ती उठाओ वो समुद्र ऊपर हस विचार करी देखो तुम्हारा दोस्ती उठाओ नी करन यति समुद्र को मध्य रे సముద్రానికి దుయి భాగ కరో బోలి సముద్రానికి చాపి రెండు రెండు పాయలుగా చేయమని అరే ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా విశ్వాసం తిబా లోకమనే కాందివో విశ్వాసము విశ్వాస తిబా లోకమనే కాందివో విశ్వాసం ఉన్న వారు ఏడుస్తారు ఈశ్వర దగ్గర ప్రార్థన కొని కాందివో దేవుని దగ్గర ఏడ్చి ప్రార్థన చేస్తారు ప్రభు ఈ సమస్య కేమిది పారివో ఈ సమస్య నిన్ను ఎలా దాటుకుపోయేది ఏమిది కాందివా లోకము ఈశ్వర కాందివా లోకమానికి ఈశ్వర కోవుతుంది ఇలా ఏడ్చే వారితో దేవుడు చెప్పేది తుమే ఆగ చలో బాయి నీవు ముందుకు బయలుదేరు తుమే ఆగ చలో నీవు ముందుకు బయలుదేరి నడుచుకో రాత్రి తిబా దోస్తి నీ చేతిలో ఉన్న కర్ర ఆ దోస్తి ద్వారా ఆ కర్ర ద్వారా ఆ సుసాగరకు దుయి భాగ కరో ఎర్ర సముద్రాన్ని చాపి రెండు రెండు పాయలుగా చేసుకో ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అది రాత్రి ఈరోజు రాత్రి వేళ ఏ భాయి సోదరుడా తమే సుసాగరకు దుయి భాగ కరో నువ్వు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేయి విశ్వాస తిమా లోకమన సమితి కొరందు విశ్వాసం ఉన్న వారు అలాగే చేసుకో విశ్వాస తిమా దోస్తి విశ్వాసం ఉన్న కర్ర తమే సముద్రకు దుయి భాగ కరువా పై ఈశ్వర దేవుడు సముద్రాన రెండు పాయలుగా చేయడానికి దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు దారో 14వ అధ్యాయం 21 పదం దక్కు దాని 14 అధ్యాయం 21వ వచనం చూడండి సుసాగరకు ఎమిది దుయి భాగ కొలే బోలి దక్కు ఎర్ర సముద్రాన్ని ఎలాగా రెండు పాయలుగా చేసింది సముద్ర ఉపరకు సముద్రం మీదకి హస్త విస్తార కొలే చేయి చాపగా
सदा प्रभु समुद्र ऊपरे अस्त विस्तार कले समुद्र पैकी देवुड़ देवुनि योक्क चेयिनि चापिरी आग्र पोडिमाट इंतक मुंदु मनं चदिविंदि मोसर गास्तर तिव जोष्टि मोशे चेतुलो उन्न कर्र समुद्र दुई भागकोले समुद्रानि रेंडु पायलुगा मार्चिंदनि रायबडुंदि तुद्दिर कोचुंदि 21व वचनंकि वच्चेसरिकि सदा प्रभु हस्त विस्तार करुवरु देवुनि योक्क चेयिनि चापगा समुद्रकु दुई भागकोले समुद्रानि रेंडु पायलुगा मार्चिरि అయ్యో దూట కార్య తుమ దేఖదు రెండు కార్యాలు మీరు వినండి చూడండి ఈశ్వర కబేవి అద్భుత కబీది కొరుచొంది దేవుడు అద్భుత కార్యాన్ని ఎలా చేసేది ఏ కట్టి కొరుంది నాయి ఒకేసారి చేసేది కాదు ఏ కొట్టియా కొరువో నాయి ఒకరిగా చేయరు ఏ తంగర సంగర కొడ మనుషవి దొరక ఆయనతో ఒక మనిషి కూడా ఆయనకి కావాలి మనుషర సగితోక ఈశ్వర అద్భుత కొట్టిబో అద్భుతాన్ని చేసేది దేవుడు ఒకడిగా కాదు మనిషితో కలిసి ఈశ్వర నిజ గాత్రే అద్భుత కొరునాంది సొంత చేతితో దేవుడు అద్భుతం చేసేవాడు కాదు ఈశ్వర దేవుడిచ్చినది చమత్కార విశ్వాసముతో నిండు కలిసి ఉంటే దేవుడు నీ ద్వారా కూడా అద్భుతాలు చేయగలుగుతారు ఎంతదన విశ్వాసం కరుచుంది ఎందరు దానిని నమ్ముకునేది ఆమే తుమే ఆమే ఈశ్వర అభిసి రోయలే అద్భుత కొట్టి మనము దేవుడు కలిసి ఉంటే అద్భుతాలు దాని మాట దానే జరుగుతాది ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా రాత్రి ఈశ్వర కొనకలే గద్దించారు ఆగ్రపడలే ముందు మనం చదివాము మోషే హాతర్తివ జోష్టి చేతిలో ఉన్న కర్రను దుయి భాగకొలే చాపగా రెండు పాయలుగా మారినాయి దుద్యరే రెండోదిగా ఈశ్వరంగరు హస్త విస్తార కొలువ సమరే సముద్రం దుయి భాగకొలే దేవుని యొక్క చెయ్యను చాపగా సముద్రం రెండు పాయలుగా మారిందని చూసి చదివాము తృతీయ విషయం మూడోదిగా ఈశ్వర ధమకదలే దేవుడు ఎర్ర సముద్రాన్ని గద్దించారు రాత్రి వేళ కుమర విరుద్ధర జీవ నీ వ్యతిరేకంగా ఉన్న సమస్యకు ఈశ్వర ధమకదవు సమస్యలను దేవుడు గద్దించేవాడే రోగకు ఈశ్వర ధమకదవు రోగములను గద్దించేవాడే ఆ సమస్యకు ఈశ్వర ధమకదవు సమస్యలను గద్దించేవాడే సైతాను శక్తికి ఈశ్వర ధమకదవు సాతాను శక్తులను గద్దించేవాడే యేసుంగ నామరే యేసు నామములో కుమర విరుద్ధర సమస్య శక్తికి ధమక దబాపై ఈశ్వర అజి ఉఠిచా ఉఠుచొంది ఈ వ్యతిరేకంగా ఉన్న శక్తులన్నింటిని కూడా గద్దించడానికి దేవుడు లెగిచి ఉన్నారు హల్లెలూయా తృతీయరే సముద్రాన్ని దేవుడు ఎలా దేవుడు రెండు పాయలుగా చేశారో చూడండి 74 గీత సంగీత 74 కీర్తన 13వ వచనం 74 కీర్తన 13వ వచనం నీ బలము చేత
అపనా పరాక్రమ సముద్రకు దూయి భాగ కొలే నీ బలము చేత సముద్రములను రెండు పాయలుగా చేచి ఉన్నావు కెమిది ఈశ్వర సముద్రకు దూయి భాగ కొలే సముద్రాన్ని దేవుడు ఎలాగా ఈశ్వర శక్తి చేశారు అలో కథజల భుజ దేవుడి యొక్క శక్తి ద్వారా అలో ముఖైలర్ భుజ పాసరి జీవనా నేను చెప్పిన మాట మర్చిపోకూడదు ఈశ్వర శక్తి కార్య కరుచుంది ఈ రోజు కూడా దేవుని యొక్క శక్తి పని చేస్తున్నది ఈశ్వర శక్తి దేవుని యొక్క శక్తి ఆ శక్తి ద్వారా సముద్రకు దూయి భాగ కొలే ఆ శక్తి ద్వారానే సముద్రాన్ని రెండు పాయలుగా చేసినది ఈశ్వర శక్తి కార్యకల సభ సృష్టి అయిపోరే దేవుని యొక్క శక్తి పని చేసి అన్ని సృష్టింపబడతాయి హలో నారా దానిని మనం కొలత తీసుకోలేము ఆ భయంకర శక్తి ప్రైజలో అంత గొప్ప శక్తి దేవుని సర్వశక్తిమాన్ సర్వశక్తిమాన్ ఈశ్వర శక్తి ద్వారా ఆ సర్వశక్తివంతుడైన దేవుని యొక్క శక్తి ద్వారా సముద్రములను రెండు పాయలుగా చేసి అది రాత్రి కథ జల విశ్వాస కొరిచింది రాత్రి వేళ ఎందరూ నమ్ముకుంటున్నారు రాత్రి తుమర విరుద్ధిరత్తివా సమస్త శక్తికు నీ యొక్క వ్యతిరేకంగా నిలబడిన ప్రతి సమస్త శక్తులను ఈశ్వర దూయి భాగ కొరివో దేవుడు రెండు పాయలుగా చేస్తారు దాని తర్వాత దేవుడు ఎలాగ రెండు సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఐదోదిగా జిసాయి పుస్తకం 51 యెషయా గ్రంథము 51:9 యెషయా గ్రంథం 51:9 సదా ప్రభుంకో బాహు జాగో జాగో బోలో వరదాన కొరు జమంతో పూర్వకాలరే ప్రాచీన కాలరే పురుష పరంపర సమయోరే జమంతో జాగో సె రాహంగోకు ఖండ ఖండ కరి ఖటిలే సె నాగోకు బిద్ద కరే సె తెలుగులో చదవండి పురాతన తరములలో లేచినట్లు రాహాబు నీవులుగా నరికి వేయవాడు నీవే కదా మకరము హలో సునందు జిసాయి ప్రార్థన కొరుచుంది ఇక్కడ యెషయా గారు ప్రార్థన చేస్తున్నారు సదా ప్రభుకు బాగు జాగో జాగో దేవుని యొక్క చెయ్య లెమ్ము 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 కొనపై ఎందుకొరకు రెహెమియాకు కొండ కొండ కరువాపై తుత్తలని రాహాబును తుత్తలినియుగా రెహెమియాకు బోలు కైబట్ట రహాబియా నేను చెప్పినది సముద్ర దేవత సముద్రములో ఉన్న దేవత తక్కు కొడకరు వచ్చి దుయి భాగ కరువప్ప ఆయనని రెండు భాగముగా ముక్కలు చేయడానికి ఈశ్వర జాగో జాగో దేవుని యొక్క చెయ్య లెమ్ము లెమ్ము సముద్రకు దుయి భాగ కరువప్ప సముద్రాన్ని రెండు పాయలుగా చేయుట సముద్ర శక్తికు సముద్రం పైన ఉన్న శక్తిని దుయి భాగ కరువప్ప రెండు ముక్కలుగా చేయడానికి ఈశ్వర హాతో జాగో జాగో బోలు దేవుని యొక్క చెయ్య లెమ్ము లెమ్ము అని చెప్పబడుతున్నది చెప్పబడుతున్నది ఈ రాత్రి రాత్రి వేళ సుసాగరకు ఐగుప్త దేశములో ఉన్న ఆ ఎర్ర సముద్రాన్ని భాగ కరువపై మొక్కలుగా చేయుటకు ఈశ్వర మోసార జోస్తి మోసే చేతిలో ఉన్న కర్ర ఈశ్వర హాతో దేవుని యొక్క చెయ్య ఈశ్వర ధముకుదలే దేవుడు గద్దించారు ఈశ్వర శక్తి శక్తి పనిచేసి ఈశ్వర హాతో ద్వారా
చేతి ద్వారా ఆ ఎర్ర సముద్రాన్ని రెండు ముక్కలుగా తీశారు. అది రాత్రి. అలాగైతే రాత్రి విశ్వాస తివ లోకమానకు జీవానం అందే. విశ్వాసం ఉన్న ప్రజలను నడుచుకోవడానికి జీవానం అందే. ప్రయాణం అవుటకు ఈశ్వర శక్తి, దేవుని యొక్క శక్తి, మోసే చేతిలో ఉన్న కర్ర, ఈశ్వర ధముకు దయచి, గద్దింపునిచ్చి, ఈశ్వర సముద్ర శక్తికి కొట్ట కొట్ట దేవుని దేవుడు సముద్రం యొక్క శక్తిని ముక్క ముక్కలుగా చేసిరి. అలాగే ఇశ్రాయేల్ ప్రజలని అందరికి తోడుకు తీసుకువెళ్ళిరి. అది రాత్రి. అలాగైతే ఈరోజు రాత్రి ఒక విషయము భాషరించబోయే ఒక విషయం మీరు మర్చిపోకూడదు. ఆ విశ్వాసము ద్వారా వారు అందరికి వెళ్ళి చేరి సముద్ర నది, ఈ సముద్రములో ఉన్న తీరము దూయ్ సైడ్ లే రెండు పక్కన గోడల్లా నిలబడ్డాయి. దాని 22వ వచనములో యాత్ర పుస్తక 14వ అధ్యాయం నిర్గమకాండం 14వ అధ్యాయములో 22వ వచనములో సముద్రం పాణి సముద్రములో ఉన్న నీరు సైడ్ రే రెండు పక్క గోడ పరిటి కాంతం పరిటి గోడల్లా నిలబడ్డాయి. ఆమేన్. కమసే కమసే సోయా మీటర్ ఇంచుమించు 100 మీటర్ల 100 మీటర్ల ఎత్తు వరకు హలో సముద్రం నిలబడ్డాది. పాడి దూసాడు రే చూచినప్పుడు సముద్ర సముద్రంలో ఉన్న నీళ్ళంతా 100 మీటర్ల వరకు నిలబడింది. చూడాలా డ్యామ్ చూశారు. డ్యామ్ పొడవుతుంది. డ్యామ్ ఎలా తయారు చేస్తారు? సిమెంట్ మెత్తులో సిమెంట్ మెత్తులో లోహ సిమెంట్ మెట్లు ఇనుము తయారవుతున్నది. ఈశ్వరంగా ఈశ్వరంగా డ్యామ్ కానీ దేవుడు తయారు చేశారు. డ్యామ్ చూడండి. సిమెంట్ సిమెంట్ ఎక్కర్లేదు. మెట్లు ఎక్కర్లేదు. లోహ ఇనుము ఎక్కర్లేదు. నీళ్లతోనే గోడని కట్టుకున్నారు. ఈ మధ్య రేఖ ఇస్రాయల్ జాతర కొరచు అక్కడ నడవగలిగేది కేవలం విశ్వాసం ఉన్నవాడు మాత్రమే నడవగలిగేది. కారణం కొనబోలు ఏంటంటే ఈ పాడి గొట్టి టిక్కే పొడి మొరి అంటే నీళ్లు కొద్దిగా కదిలిందంటే ఏమైపోద్ది? మొత్తం మునికి చచ్చిపోతారు. విశ్వాస తివాలోకమానే మధ్యలో నుంచి నడవగలిగే వారు ఎవరు? విశ్వాసం ఉన్నవాడే నడవగలిగేది. ఈ రాత్రి ప్రశ్న ప్రచారించింది. రాత్రి చివరికి ఒక ప్రశ్న అడుగుతున్నా. విశ్వాస విశ్వాస నోతి బాలకమైన చనిపోనాయి. విశ్వాసం లేని వారు వాటి మధ్యలో నడవలేరు. జాతర సమయరే వారు ఇలాగ నడిచి వెళ్ళేటప్పుడు సముద్ర బడబడ మచ్చ ఉడిక సిగరెట్ దెక్కలే సముద్రంలో ఉన్న గొప్ప గొప్ప చేపలు వచ్చి చూచి ప్రశ్న ప్రచారించింది. కూర్చోంది వారు మనసులో ప్రశ్నలు అడుగుతున్నారు. అమరే రాస్తా ఒట్టకి లోకమైన అడ్డపరిచిన వాడు ఎవరు? ఏ సముద్రమేసే గాయి పశు సభ దాగుతుంది. ఆ సముద్రం మధ్యలో పశువులు అన్ని కూడా వెళ్తున్నాయి. బాలుదగుడికి దాగుతుంది. ఎందుకు వెళ్తున్నాయి? ఏ మారంగా సింగ చెట్టి లాగిలేవి పాడు పడుతుంది. కానీ వారి యొక్క కొమ్ములు కూడా ఆ గోడకి తాకినప్పుడు కూడా నీళ్లు రాలే. కిచ్చు పాడు పడుతుంది. నీళ్లు అసలు బయటికి రాలేదు. బచ్చగుడికి కోచామని రాస్తా బోందు కరబల్లకమరే మా త్రోవలను అడ్డగించిన వారు ఎవరు? కోయితుమో అప్పుడు వారు చెప్పుంటుంటారు రక్తం ద్వారా విశ్రమిన భారీ దేశంలో నుంచి బయలుదేరిన వాళ్ళ విశ్వాస జాతర విశ్వాసంతో ప్రయాణం చేసిన సుసాగర పారికి జాతర కొరిచింది. సముద్రాన్ని దాటుకొని వెళ్ళిన వానమే. అది రాత్రి భయ భౌడి మానే. ఈరోజు రాత్రి దేవుని యొక్క విశ్వాస లోకమానే మాత్రం విశ్వాసం ఉన్నవారు మాత్రమే ఈ సముద్ర మధ్యన జాతర కొరిచింది. సముద్ర మధ్యలో ప్రయాణం చేసేది. నేను మీకు ఒక ప్రశ్న అడుగుతున్నా. తమకు చడతలే తమ జాయిపోరు. నీకు కానీ అక్కడ పంపిస్తే నువ్వు వెళ్తావా? విశాఖపట్నం గోపాలపుర బడబడ సముద్రం వచ్చి విశాఖపట్నంలో గోపాలపట్నంలో చాలా సముద్రాలు ఉన్నాయి కదా. తమకు ఏ కట్టే చోటియా కొట్టే నౌగార పొట్టేలు తమ జాయిపోరు. నీకు ఒంటరి ఒక ఓడలో పంపిస్తే వెళ్తావా? మూచిపోనాయి. నేనేళ్ళను తోడుంటే వెళ్తారట.
ప్రజల కే జాయ్ పరివనై ఎవరు ఒంటరిగా వెళ్ళరు కాల్ కిందు గాని దూసారి పాడి ఉంది కాందపురటి ఆచి రెండు పక్క గోడల్లాగా నీళ్లు నిలబడి ఉన్నాయి చేమర ఊపురకు దక్కిలే వారు పైకి చూచినప్పుడు ఓ కోణ అయితందా ఏం జరుగుచున్నాయి సమత కాంది పొక్క అయితంది అందరూ ఏడ్చుండు శతజన భయ ధౌడి జాయిచొంది కొందరు పరిగెట్టి పారిపోయుండు ప్రైజాలో హల్లెలూయా విశ్వాస తివా లోకమానంగా పాయి విశ్వాసముతో ఉన్న వారి కొరకు సుసాగర ఎర్ర సముద్రాన్ని సైడ్ రే రెండు పక్కలా ఓ కాంద పొరిటి ఐచంది గోడల్లా నిలబట్టి ఉన్నారు విశ్వాసతి మా వ్యక్తి మానే విశ్వాసమున్న దేవుని బిడ్డలు సముద్ర మధ్యరే సముద్ర మధ్యలో నుంచి రాస్తార చలికిరి జావుచంది రావలో నుంచి నడిచి వెళ్ళిరి అజి పరియందో ఇప్పటి వరకు తుమే నో చలివా రాస్తారే నీవు నడవలేని త్రోవలు ఈశ్వర తుమత్తు కొడైన భో దేవుడు నిన్ను నడిపించుకొని తీసుకువెళ్తారు కెత్తదన విశ్వాస కరుచంది ఎందరు మీరు దానిని నమ్ముకుంటున్నారు హల్లెలూయా హల్లెలూయా విశ్వాసతి వెలగమనక చలు విశ్వాసం ఉన్నవారే నడవగలిగేది విశ్వాస నోతి వెలగమ పొచ్చకుందా ఇదిగో విశ్వాసం విశ్వాసం లేని వారు వెనక్కైపోతారు సమయం సరిహైచ్ బాకీ కళ్ళకి కోయి సమయం అయిపోయింది కాబట్టి మిగతా మాటలు రేపటి దినాన్న చెప్తాను అది రాత్రి కోయవరు అర్థం ఈ రోజు రాత్రి నేను చెప్పొచ్చిన అర్థమే అన్నగా ఈశ్వర గ్రహాత్తో దేవుని యొక్క బాహు సముద్రకు దూయి బాహు సముద్రాన్ని రెండు పాయలు చేసిన ఈశ్వర శక్తి దేవుని యొక్క శక్తి ఈశ్వర దమకు దలే దేవుడు కత్తించారు సముద్రాన్ని తాపరే మోసగర్ హాతో నోసే ఒక చెయ్యి చాపగా ఉత్తర ఈశ్వర హాతో విస్తార కొలే దేవుడు దేవుని యొక్క చాతన చెయ్యిని చాపగా సముద్ర ద్వి భాగ కొలే సముద్రం రెండు పాయలుగా మారినాయి సముద్రరే వాటి మధ్యలో నుంచి దిసంగ రక్తరే యేసుక్రీస్తు వారి రక్తము రాసుకోబడిన వారు దిసంగ రక్తరే విశ్వాస కరువా లోకమానే విశ్వాసరే యేసు రక్తములో ఆశ్రయించిన వారు విశ్వాసము ద్వారా సముద్రం మధ్యలో నుంచి నడిచి వెళ్ళిరి ఆమేన్ కోయబారు హల్లెలూయా విశ్వాసము లేని వారు వెనక్కైపోతారు చాలా మందికి విశ్వాసం వచ్చి వచ్చి బోలి కోవుచుంది చాలా మందికి విశ్వాసం ఉంది ఉంది అని చెప్తున్నారే తప్ప విశ్వాసం విశ్వాసం ఎప్పుడు తెలుసుకోగలిగారు విశ్వాసంతో మొట్టారి వచ్చింది బోలికి మీద జాడిపోయారు విశ్వాసం నీలో ఉన్నదా లేదా ఎలా తెలుసుకోగలిగారు జీవితంలో సమస్యలు వచ్చినప్పుడే తెలుసుకోగలిగారు విశ్వాసంతో ఉన్నవారు ముందు ముందుగా సముద్ర మధ్యలో ఈశ్వర ప్రస్తుత రాస్తా దేవుడు సిద్ధపరిచిన కొత్త త్రోవలు వందనాలు చెప్పగలుగుతారా అమర జీసుంగర గొట్టే నామం మన దేవ యేసు ప్రభు వారి ఒక పేరు కొయ్ పరువున ఏం చెప్తారు మంత్రి యొక్క మంత్రి అద్భుత మంత్రి ఈశ్వర కోకి మంత్రిగా మన దేవుడు ఒక పేరేంటి అద్భుతాలు చేసే మంత్రి సోదర కోరుకు ఏమైనా ఉంది ఎవరు వదనాలు చెప్పట్లేదు అమర జీసుకి మన దేవుడు ఎవరు అద్భుత మంత్రి రా బాబు అద్భుతాలు చేసే మంత్రి హల్లెలూయా 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 ప్రైజ్ లార్డ్ హలో అమర యేసు రాస్తా తయారు కొరువ మంత్రి ఆక మన దేవుడు త్రోవలను తయారు చేసే దేవుడే ఆమేన్ కోరునంది యదాగత మంత్రి అమర యేసు మన దేవుడు రాస్తా తయారు కొరువ మందురి ఉంటుంది రోడ్డు రోడ్డుని త్వరవను తెరిచిన దేవుడు వచ్చినది హల్లెలూయా హల్లెలూయా ఏ ఇట్టిన మందురి మరే రాస్తా కొరుచుంది ఇక్కడ ఉన్న మన మంత్రులు త్రోవలు చేస్తున్నారు పొర పిచ్చు సబు పొలదేవు రెండు రోజులు దాటేసిందంటే ఉన్న ఉన్న తారంతా ఊడిపోతున్నాయి కింద ఈశ్వర కులైవారు రాస్తా దేవుడు తెరిచిన త్రోవ ప్రైసల్లోయా అది విశ్వాసులో మాత్రం చదువు అది విశ్వాసులు మాత్రం నడిచెల్లేదే పోచురే దాని దాని వెనకాతలా
విశ్వాసం లోతివా లోకమనే అసల విశ్వాసం లేని వారు నడిచి వచ్చిరి కసడ కళ్ళికి గోయి మేతా నేను చెప్తా అది రాత్రి మరి చొక్కి బౌదు కరువా ఈరోజు రాత్రి వేళ మన కళ్ళను మనం మూసుకుందాం అది ఈశ్వర తుమపై హాత్ విస్తార కరువు ఈరోజు దేవుడు నీ కొరకు చెయ్యని చాపుతున్నారు అది రాత్రి ఈశ్వర తుమర విరిదిరట్టివా శక్తికి ధముకుదవ ఈరోజు దేవుడు నీ వ్యతిరేకంగా నిలబడిన శక్తులను గద్దించేశారు అది రాత్రి ఈశ్వర గొర శక్తి ద్వారా సబు సమస్యకు దూర కరువు దేవుని యొక్క శక్తి ద్వారా ప్రతి సమస్యలను దూరపరచుకోగలుగుతావు సముద్రకు తుమ భయ కరువాక దొరకనై సముద్రమును చూచి భయపడమాక తమ గొట్టే కామ కరువారచ్చే ఒకే పని నీవు చేసుకోవాలి తమే ఆగే చలో నీవు ముందు ముందుగా బయలుదేరు ఆగే చల్లే ఈశ్వర గొర అద్భుతాలను దేఖి పరివు నీవు ముందు ముందుగా బయలుదేరితే అద్భుతాలు నువ్వే చూస్తావు ఈశ్వర కొయివ కొత్త సుడికి ఆగకే పాద రొక్కందు దేవుడు చెప్పిన మాట చొప్పున ముందుకు అడుగు పెట్టుకో అది రాత్రి పాద రొక్కిబలగమ అద్భుతాల నుంచి ఆకిర దేఖిము అలాగే అడుగు పెట్టిన వారు అద్భుతాలను చూస్తారు విషయమది విశ్వాస మోపై దొరకరు మరి ఈశ్వర నికటమే విశ్వాసం నాకు కావాలి దేవాని దేవుని దగ్గర ధన్యవాద ధన్యవాద ప్రభు జీసుకున్న దుద్యాగను సమర్థ్యం ఆమేన్.